శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాలో పలు నియోజకవర్గాల్లో పనిచేస్తున్న పాత్రికేయులకు సీతంపేట ఐటీడీఏ డీపీఓ సతీష్ కుమార్ చేతుల మీదుగా అంబేద్కర్ టీవీ లోగోలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారంలో మన పత్రిక అంబేద్కర్ ఛానల్ ముందుండాలని పేర్కొన్నారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు అంబేద్కర్ టీవీ ఛానల్ ప్రజాపాలన పత్రిక అండగా ఉంటూ గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందక నిరుపేదలుగా జీవిస్తున్న ప్రజలకు భరోసాగా ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పత్రిక ప్రతినిధులు, ఏపీటీఎస్ఆర్టీసీ ఉద్యోగులు, మున్సిపల్ ఉద్యోగులు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభిమానులు పాల్గొన్నారు. అంబేద్కర్ మాస్టర్ కీ ఛానల్, అదే రకంగా ప్రజాపాలన దినపత్రిక సంబంధించి పాలకొండ డివిజను, ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం ఈ మూడు జిల్లాలకి సంబంధించి ప్రతినిధులు, అదే రకంగా స్టాఫ్ రిపోర్టర్స్ వాళ్ళకి ఈరోజు ఈ యొక్క లోగో ఇచ్చే కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా పాల్గొని చుట్టుపక్కల ఉన్నటువంటి అసమానత తొలగించడానికి వివిధ రకాల వార్తలను ఎప్పటికప్పుడు సేకరించి దానికి ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేయాలి. అదే రకంగా దళిత వాడల్లో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నింటినీ కూడా ప్రపంచ దృష్టికి తీసుకురావాలి. ఉద్యోగస్తులైతేనేమి, వర్తకులు అయితేనేమి, వ్యాపారస్తులు, అదే రకంగా రోజువారీ కూలీ చేసుకుంటున్న కూలీ లాంటివి చేసుకుంటున్న వాళ్ళు కూడా వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే వాటిని ప్రజాపాలన పత్రిక ద్వారా, అదే రకంగా మాస్టర్కి ఛానల్ ద్వారా బాహ్య ప్రపంచం తెలియజేయడం కోసం మీరు ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. ఈ అసమానత తగ్గించాలన్నా, లేకపోతే అందరూ ఒకే తాటి మీద రావాలన్నా మీ యొక్క కృషి ఎంతైనా అవసరం ఉంది. ఈ యొక్క పాత శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, అదే కొత్తగా ఏర్పడినటువంటి పాలకొండ జిల్లాలో కూడా మీ సేవలు ఎంతైనా ఈ యొక్క సొసైటీకి, ఈ సంఘానికి సామాజిక అవసరంగా భావించి మీరందరూ కూడా ఈ యొక్క ఏదైతే మన పెద్దలు అంబేద్కర్ మనకు చూపించారు త్రోవ, ఆ త్రోవలో ఈ యొక్క సంఘాన్ని, ఈ యొక్క సమాజాన్ని నడిపించవలసిన బాధ్యత తీసుకొని మంచి మంచి వార్తలని ప్రపంచానికి అందించాలి. అదే రకంగా ఇటువంటి అవినీతికి తావు లేకుండా ఈరోజు మా ప్రపంచంలో పత్రికా రంగం అంటే ఒక చిన్న చూపు ఏర్పడింది, అది మీరు తొలగించి ఒక మంచి స్ఫూర్తిదాయకమైనటువంటి వాతావరణంలో పనిచేస్తూ ఒక మంచి ఉద్దేశం కోసం మీరు పనిచేయాలని, ఆ రకంగా మన అంబేద్కర్ చూపించిన భావజాలను నడుచుకొని ఈ యొక్క చుట్టుపక్కల ఉన్న సమాజంలో పేదల కోసం, పేదలు బడుగు బలహీన వర్గాల కోసం మీరు పనిచేసి రాజకీయాలకి ఆర్థిక అసమానతలను తొలగించి రాజకీయాలకు అతీతంగా మీరు ఈ యొక్క సేవలు అందించారని నేను, మరీ ముఖ్యంగా ఈ యొక్క స్టాఫ్ రిపోర్ట్ రవికుమార్ గారిని, అదే రకంగా మిగిలిన ప్రతినిధులు మన పొట్టునూరు రమేష్ గారు అయితేనేమి, అదే రకంగా మన తలే ఆనందపాల్ ఉరఫ్ ఆదినారాయణ గారు అయితేనేమి, మన సురేష్ పాతపట్నం నియోజకవర్గం సంబంధించి సురేష్ గారు అయితేనేమి, వీరందరూ కూడా మీ పరిధిలో ఈ యొక్క పేపర్ని, ఈ యొక్క టీవీని తీసుకెళ్ళి విరివిగా ప్రజలకు తెలియాలి. మనకంటూ సమస్య వస్తే వెంటనే అంబేద్కర్ ఛానల్ ఉంది, లేకపోతే ప్రజాపాలన ఉంది, పత్రిక మనల్ని ఆదుకుంటుంది అనే ఒక రకమైన భరోసాని కనిపించాలి. అదే రకంగా ప్రభుత్వంకి ఎటువంటి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మీరు ప్రభుత్వాలకు రాజుకెళ్ళి విరివిగా ప్రజలకు తెలియాలి. మనకంటూ సమస్య వస్తే వెంటనే అంబేద్కర్ ఛానల్ ఉంది, లేకపోతే ప్రజాపాలన ఉంది, పత్రిక మనల్ని ఆదుకుంటుంది అనే ఒక రకమైన భరోసాని కనిపించాలి. అదే రకంగా ప్రభుత్వంకి ఎటువంటి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మీరు ప్రభుత్వాలకు రాజకీయాలకు అతీతంగా ప్రజల యొక్క ఇబ్బందులను, నిజమైన ఇబ్బందులు పెడితే ఏ ప్రభుత్వం కానీ, ఏ అధికారి కానీ, ఏ రాజకీయ నాయకులు కానీ మనల్ని ఇబ్బంది పెట్టరు. అలాంటి నిజమైనటువంటి సమస్యలను బయట తీసుకొచ్చి ప్రపంచానికి మంచిని చేయాలని కోరుకుంటూ ఈ క్రిస్మస్ శుభ సందర్భంలో మీరందరూ కూడా మీ పనులు, మీ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని కోరుకుంటూ జేబీమ్ తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లు సతీష్ కుమార్, డీపీఓ ఐటీడీఏ, సీతంపేట, పాల్గొండ. థ్యాంక్ యూ. నేడు పాల్గొండ